ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అది ఏంటంటే శనగల తోటి మనం సలాడ్ చేయబోతున్నాను నేను ఎవరైనా డైటింగ్ అలా చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే దీని వలన వచ్చే మనకి కొన్ని ఉపయోగాలు కూడా నేను చెప్తాను మీకు శనగలు అంటే బెంగాల్ గ్రామ్ చిక్ పీస్ అని కూడా అంటారు నల్ల శనగలు ఇది చాలా విలువైనవండి మనకి నిజంగా దీంట్లో ఉండే పోషక విలువలు మిగతా వాటిల్లో దేంట్లో కూడా అంత ఎక్కువ ఉండవు ఇది మాత్రం రోజు తిన్నా కూడా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది చాలా బాగుంటాయి అలాగే టేస్ట్ కూడా మనం చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు వడలం చేసుకోవచ్చు సలాడ్ చేసుకోవచ్చు లేకపోతే తిరగమాత పెట్టి తినచ్చు మనకి దేవుడు ప్రసాదాలు పెడతారు అలాగే ఈ రోజు నేను ఈ శనగలతో వచ్చే ఉపయోగాలు నేను కొన్ని మీకు చెప్తాను షేర్ చేస్తాను నాకు తెలిసినవి ఇప్పుడు మనకి ఈ శనగలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్రాలు చెప్తానండి హార్సెస్ కి ఈ శనగలు పెడతారు ఎందుకు పెడతారు తెలుసా అండి గుర్రాలు చాలా బాగా వేగంగా పరిగెత్తడం కోసం పెడతారు ఎందుకంటే దీంట్లో అంత శక్తినిచ్చే ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో మనకి ఐరన్ ఫాస్ఫరస్ జింక్ ఇంకా అలాంటివి ఎన్నో మినరల్స్ అనేవి న్యూట్రియంట్స్ అనేవి మనకి ఈ శనగల్లో ఉంటాయి మనకి డయాబెటీస్ తో ఉండే వాళ్ళకి ఎవ్రీ డే మార్నింగ్ రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ తీసుకున్నారంటే మీకు తగిన ఫలితాలు కూడా ఉంటాయండి మీకు డయాబెటీస్ కూడా కంట్రోల్ లో వస్తుంది శనగల్లో మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే పాలకి ఎంతైతే కాల్షియం ఉంటుందో మనకి శనగల్లో కూడా అంతే కాల్షియం ఉంటుంది పాలు ఇష్టపడని వాళ్ళు మనం శనగలు డైలీ లైఫ్ లో మనం రోజు కానీ తీసుకున్నామంటే మనకి ఏదైతే మనం ఫేస్ చేస్తామో ఎముకలతోటి మనకి నడుము నొప్పి కాళ్ళ నొప్పులు చేతులు ముఖ్యంగా లేడీస్ కి ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ పోవాలి అంటే మనం శనగలు కొంచెం ఎవ్రీడే కొన్నైనా నానబెట్టుకొని పచ్చివైనా కూడా మార్నింగ్ మనం స్ప్రౌట్స్ లాగన్నా తీసుకోవచ్చు లేదు అంటే ఉడకబెట్టుకునైనా తినచ్చు కానీ మనకి దీంట్లో ఉండే పోషక విలువలు దేంట్లో కూడా ఉండవండి అలాగే మనకి ఇంకొక మంచి విషయం మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది చాలా ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి అలాగే మనకి ఇంకొక పాయింట్ కూడా నాకు గుర్తొచ్చింది మన డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో మీరు తప్పకుండా ఇవి వాడతారని నేను అనుకుంటున్నాను అలాగే నేను ఒక చిన్న సలాడ్ రెసిపీ చేయాలనుకుంటున్నానండి చాలా సింపుల్ రెసిపీ అది దేనికోసం అంటే వెయిట్ లాస్ కోసం ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా లంచ్ బదులుగా మీరు ఇది తినొచ్చు సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మీకు సలాడ్ చేసుకునేది ఓకేనా ఓకే ఇప్పుడు నేను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తయారు చేద్దాను నేను చూపిస్తాను ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగలు ఆనియన్స్ పొటాటో ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం తీసుకోవచ్చు మీ ఇష్టం వద్దు అనుకుంటే వదిలేయండి అలాగే ఒక టమాటో కరివేపాకు కొత్తిమీర కొంచెం సాల్ట్ అండ్ లెమన్ ఓకే ఇప్పుడు మనం ఇది తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం శనగలు ఒక బౌల్లోకి తీసుకుందాము దాంట్లో మనం కొద్దిగా ఆనియన్స్ అలాగే పొటాటో ఉడకబెట్టిన పొటాటో అండి ఇది అలాగే టమాటో కొద్దిగా కొత్తిమీర సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను నేను ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సో మీరు మరి మీరు ఉడకబెట్టేటప్పుడు వేస్తే కొంచెం తక్కువగా తీసుకోండి అలాగే లెమన్ సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం అయిపోయిందండి ఈ సలాడ్ మీరు లంచ్ బదులుగా లేకపోతే డిన్నర్ బదులుగా కొంచెం డిన్నర్ అయితే కొంచెం ఎర్లీగా 7 o'clock ఆ టైంలోనే తీసుకోండి ఇది లంచ్ కావంటే మీరు లంచ్ టైంలో ఇది తినండి లంచ్ అంటే అన్నం అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మానేయండి ఇది తినండి మీకు డైటింగ్ కి చాలా బాగా పనికొస్తుంది ఇది అండ్ హెల్దీ కూడా అంటే మీరు నేర్చుకోకుండా కూడా ఉంటారు మీరు డైట్ చేసేటప్పుడు మీరు ఫుడ్ ఏం తీసుకోరు కాబట్టి ఇలాంటిది ఏదైనా తీసుకున్నారు అంటే మీకు నీరసం అనేది రాదు సో మీరు హెల్దీగా ఉంటారు అలాగే మీకు వెయిట్ లాస్ కూడా అవుతుంది దీనివల్ల సో కంపల్సరీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఇది ఎలా ఉందో చాలా బాగుంది
మీ పిల్లలకు ఇచ్చినా కూడా చాలా బాగా తింటారు ఎందుకంటే నేను పొటాటో అందుకే చేశాను దీంట్లో మనకు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి అది ఆప్షనల్ అది దీనిలో ఇంకా కావాలంటే మీరు ఇంకా యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్స్ చాలా వేసుకోవచ్చు అలాగే స్ప్రౌట్స్ వేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ తో చేస్తారు అట్ లాస్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది హెల్దీ అండ్ వెయిట్ లాస్ కి మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది తప్పకుండా ప్రెస్ చేయండి సో బీ హెల్దీ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ఓకే బై